రెగ్యులర్గా యూనిఫామ్తో వెళ్తున్నటువంటి కాలేజీలలో అకస్మాత్తుగా హిజాబ్ వివాదం తీసుకొచ్చి ఆ పైన రాజకీయాన్ని మార్చేసినటువంటి సంఘటనలు కర్ణాటకలో చోటు చేసుకుని అలాంటి హిజాబ్ వివాదాలు వివిధ చోట్ల నడిచినటువంటిది చూసాం. అయితే ఇప్పుడు అరబ్ దేశాల ఇదే ముస్లిం డామినేటెడ్ కంట్రీ అయినటువంటి తజికిస్తాన్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అదే అక్కడ అత్యధిక జనాభా ముస్లింలే ఉంటారు, అక్కడ హిజాబ్ బ్యాన్ చేసింది. అట్లాగే బహిరంగ ప్రదేశాలలో ప్రార్థనలు కూడా నిషేధించింది. టోటల్గా విదేశీ సంస్కృతి అది, మన దేశంలో మనం బాధ్యత ఏదో మసీదుల్లోనే ప్రార్థనలు చేద్దాం, అట్లాగే హిజాబ్కి సంబంధించినటువంటిది తప్పనిసరి కాదు అంటూ ఆదేశాలు ఇచ్చింది. హిజాబ్ వివాదం ఇరాన్లో ప్రాణాలే తీసినటువంటి పరిస్థితి, ఉరితీసిన సంఘటనలు, కాల్పులు జరిపినటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అలాగే బహిరంగ ప్రార్థనల అంశం ఇప్పుడు మన యూరప్ కంట్రీలో పెద్ద ఎత్తున చర్చకే దారితీస్తున్నాయి. అట్లాంటి సందర్భంలో ముస్లిం డామినేటెడ్ కంట్రీ తజికిస్తాన్ ఈ రెండు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం సంచలనమైంది.